प्रस्तुतं मनं हैदराबाद पार्क हयात् होटल दग्गर उन्नां देशव्याप्तंगा कर्नाटक राजकीयाल मीदने चर्च जरुगुतुंदी एंदुकंटे दादापुगा राहुल गांधी पादयात्र तर्वात देशव्याप्तंगा जरुगुतुन्नटुवंटि एन्निकल्लो ओकटे कर्नाटक संबंधिंचिंदी कर्नाटक फलितालपैने ओकवैपु बीजेपी इटु कांग्रेस ఉన్నటువంటి రాజకీయ పార్టీలన్నీ కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి కర్ణాటకలో జరుగుతున్నటువంటి ఎన్నికల మీదనే చాలా మంది అయితే వెయిట్ చేస్తున్నారు అయితే ఫలితాలను దృష్టిలో ఉంచుకొని గతంలో వచ్చినటువంటి ఫలితాలు కానీ లేకపోతే ఆ గతంలో వచ్చినటువంటి ఫలితాలను దృష్టిలో ఉంచుకొని అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి ముఖ్య నేతలు హైదరాబాద్ కర్ణాటకకు సంబంధించినటువంటి మ్యూచువల్ గా ఉన్నటువంటి కొంతమంది నేతలు ఇక్కడన్నటువంటి నేతలు ఆ బెంగళూరు కర్ణాటకకు ఆ సంబంధించినటువంటి వివిధ పార్టీలకు సంబంధించి బీజేపీ గాని కాంగ్రెస్ గాని జెడిఎస్ గాని పార్టీలకు సంబంధించినటువంటి కొంతమంది నేతలు మ్యూచువల్ గా ఉన్నటువంటి వాళ్ళంతా కూడా హైదరాబాద్ లో ఉన్నటువంటి పలు హోటల్స్ లలో 5 స్టార్ హోటల్స్ లలో ఈ రూమ్ లు బుక్ చేసినట్టుగా కొంత సమాచారం అయితే అందుకు ఎందుకంటే గతంలో కూడా మనం చూసాం 2018 లో జెడిఎస్ కు సంబంధించి తాది కృష్ణ నుంచి తాది కృష్ణ హోటల్ నుంచి మొత్తం కర్ణాటకకు సంబంధించినటువంటి రాజకీయం అంతా కూడా తాది కృష్ణ హోటల్ నుంచి నడిచింది ఇప్పుడు కూడా అదే పరిస్థితులు ఏర్పడతాయేమో అనుకున్నారు తెలియదు కానీ ఆ దాన్ని బేస్ చేసుకొని హైదరాబాద్కు హైదరాబాద్ లో దాదాపుగా 50 కి పైగా హోటల్స్ బుక్ చే 50 కి పైగా మూడు హోటల్స్ లో 50 కి పైగా రూమ్స్ బుక్ చేసినట్టుగా కొంత సమాచారం అయితంది ఎందుకోసం అంటే ఇప్పటికే ఆ సీఎం కేసీఆర్ అయితే టిఆర్ఎస్ నుంచి బిఆర్ఎస్ గా మారిన తర్వాత కుమారస్వామి ఇక్కడికి ఏదైతే హైదరాబాద్ కు రావడం జరిగింది తన మద్దతు అన్ని విధాలుగా ఆర్థిక పరమైనే కానీ లేకపోతే తెలంగాణ బోర్డర్ తో ఉన్నటువంటి బోర్డర్ తో ఉన్నటువంటి ఆ ఉన్న పరిచయాల దృశ్యా అక్కడ ఉన్నటువంటి నేతలను ఇక్కడికి అక్కడికి కోఆర్డినేట్ చేసినట్టుగా కొంత సమాచారం ఉంది దాంతో పాటుగా జెడిఎస్ ఒకవేళ ఇద్దరికి మ్యాజిక్ ఫిగర్ ఎవరికి కూడా ఒకవైపు కాంగ్రెస్ కు గాని బీజేపీ కి గాని ఇద్దరికి ఎవరికి కూడా ఎవరికి కూడా మ్యాజిక్ ఫిగర్ రాకపోతే జెడిఎస్ ఏ కీలకం కాబోతుంది కీలకం అవుతుంది కాబట్టి జెడిఎస్ కోసము కొంత హైదరాబాద్ లో ఏతే ఈ మూడు హోటల్స్ లో కూడా రూములు బుక్ చేసినట్టుగా కొంత సమాచారం అందుంది ఎందుకోసం అంటే ఈ మేజర్ గా ఇక్కడ బుక్ చేస్తే ఒకటి మేజర్ గా వచ్చే సమస్య ఏందంటే పోలీస్ కు భద్రతకు సంబంధించినటువంటి ఎట్లాంటి ఇబ్బంది ఉండదు ఎందుకోసం అంటే వైపు బిఆర్ఎస్ జెడిఎస్ కు సపోర్ట్ చేస్తుంది కాబట్టి భద్రతా విషయంలో కానీ ఆ ఎమ్మెల్యేలకు సంబంధించిన ప్రతి విషయంలో కూడా కొంత ఇక్కడనటువంటి కేసీఆర్ ప్రభుత్వం అండగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ జెడిఎస్ కు దాంతో పాటుగా ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి పార్క్ హయాత్ హోటల్ కూడా సుబ్బిరామి రెడ్డి తాను ఇప్పుడు కాంగ్రెస్ లో ఉన్నాడు కాంగ్రెస్ కు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను దాంతో పాటుగా జెడిఎస్ వీళ్ళందర్నీ కూడా ఈ మూడు హోటల్లో ఉంచే ప్రయత్నం చేస్తున్నట్టుగా కూడా కొంత సమాచారం అయితే అందుతుంది గతంలో లాగానే ఎందుకంటే ఈ మ్యాజిక్ ఫిగర్ కు రాకపోతే కావాల్సింది జెడిఎస్ ఎమ్మెల్యేలు కాబట్టి ఎందుకంటే ఇప్పటికి దాదాపు ఇచ్చినటువంటి ప్రతి సర్వేలో కూడా హంగ్ ప్రభుత్వమే ఏర్పడుతుంది డైరెక్ట్ గా కాంగ్రెస్ గాని బీజేపీ గాని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయదు అని చెప్పేసి మెజారిటీగా దేశవ్యాప్తంగా చేసినటువంటి ప్రతి సర్వే సంస్థ కూడా చెప్పడం జరిగింది దాన్ని దృష్టిలో ఉంచుకొని ముందస్తుగానే దాదాపుగా ఒక 4 రోజుల క్రితమే ఈ హోటల్స్ అన్నిటిలో కూడా ఈ మూడు హోటల్స్ లలో స్టార్ హోటల్స్ లలో రూములు బుక్ చేసినట్టుగా సమాచారం అయితే అందుతుంది చూడాలి మరి ఇంకా దాదాపు 12 నుంచి 1 గంటల లోపు ఒక క్లారిటీ ఫలితాలపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఒకవేళ మ్యాజిక్ ఫిగర్ 112 కంటే మీద ఎవరికి వచ్చినా కూడా మ్యాజిక్ ఫిగర్ వచ్చినా ఆ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది కాబట్టి ఇక హంగు ఉండదు దాంతో పాటుగా జెడిఎస్ గాని మిగతా పార్టీలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను చేర్చుకోవాల్సిన అవసరం లేకపోతే మద్దతు కోరాల్సిన అవసరం ఉండదు కాబట్టి ఆ 1 గంటల వరకు అయితే 12 నుంచి 1 గంటల వరకు అయితే వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది ఇక ఒకవేళ మ్యాజిక్ ఫిగర్ కంటే తక్కువ వస్తే మాత్రం ఆ ఎమ్మెల్యేలే ఎందుకంటే ఇండిపెండెంట్ గా గెలిచినటువంటి అభ్యర్థి ఎమ్మెల్యే అభ్యర్థులు గాని లేకపోతే మిగతా జెడిఎస్ ఎమ్మెల్యేలే కీలకం అవుతారు కాబట్టి ఖచ్చితంగా క్యాంపు రాజకీయాలు మనం చూసుకోవచ్చు దేశవ్యాప్తంగా జరిగినటువంటి ఏ ఎన్నికలైనా సార్వత్రిక ఎన్నికలు గాని లేకపోతే ఎంపీటీసీలకు సంబంధించి ఎమ్మెల్సీ ఎన్నికలలో ఉన్నటువంటి ఓటు హక్కు వినియోగించుకునే వాళ్ళని చూసాం మనం ఇక్కడ నుంచి దాదాపుగా గోవాకు ఒక 4 రోజుల పాటు ఇక్కడ నుంచి తీసుకుపోయారు మిగతా చాలా రాష్ట్రాల్లో పోయినసారి జరిగినటువంటి జెడిఎస్ ఎన్నికలు జెడిఎస్ ఇక్కడికి తీసుకొచ్చినప్పుడు కూడా ఒక 3 రోజుల పాటు హైదరాబాద్లో ఉన్నారు ఇట్లా
సీఎం ఎన్నిక దాంతో అయ్యేంత వరకు కూడా ఆ ఎమ్మెల్యేలంతా జాగృతగా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఒకవేళ మ్యాజిక్ ఫిగర్ దాటకపోతే వారే కీరకమైతారు కాబట్టి ఒకటి 12 నుంచి 1 గంటల వరకు అయితే వేచి చూడాల్సిన అవసరం అవుతుంది ప్రస్తుతం ఆ ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి